తర్వాతి గాయకుడు కౌశిక్. కౌశిక్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం మణిశర్మ గారు, గానం ఉన్నికృష్ణన్ గారు, హరిణి గారు, అర్జున్ సినిమా నుంచి మధుర మధురతర మీనాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. దాది మల్లలాగు మగమలా రావణి, ధన్యవాదములు అని వచ్చింది ఆఖరికి వచ్చేసరికి శబ్దం. గొడవ ఎక్కడొస్తుందంటే నువ్వు పాడడం మొదలెట్టినప్పుడు నువ్వేం తప్పులు చేస్తున్నావు రాయడం మొదలెట్టి కాసేపు అయిన తర్వాత ఆపేస్తాను నేను. కారణం ఏంటంటే నువ్వు తప్పు చేసినా ముద్దుగా ఉంటుంది, ఏం చేయమంటావు నన్ను? పెద్ద లోపల మీమాంస అన్నమాట, ద్వైతం, అద్వైతంగా ఉండాలి కానీ ద్వైతం, రెండు పక్క ఒకటేమో అయ్యో
వాడు అంత కష్టపడి పాడుతున్నాడు, వాడి వయసుకి ఇది కష్టమే కదా, కొంచెం మార్కులు ఎక్కువే అంటుంది. ఇంకో పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడంటే దుర్మార్గుడు, ఇది ఎవరైనా వయసు ఏమైనా అక్కడ పాడుతున్నవాడు చేసిన తప్పులు కూడా గుర్తులో పెట్టుకుని వేయాలి కదా మార్కులు అంటుంది. ఈ రెండింటి మధ్య నలిగి చివికి నేను పెన్సిల్లా అయిపోతున్నాను. అవి దానికి నువ్వే కారణం. నేను బరువు తగ్గుతున్నానంటే నువ్వే కారణం. సినిమా అనే అందరికీ అర్థమయ్యేటటువంటి మాధ్యమంలో అత్యద్భుతమైనటువంటి రసగుళికల్లాంటి మాటలను పెట్టిన ఆ మహానుభావులకు జాతి చిరంతనంగా రుణపడి ఉంటుంది. ఇది ట్యూన్కే రాసి ఉంటారు సుందరరామమూర్తి. ముందు మణిశర్మ చాలా చక్కగా సంప్రదాయబద్ధమైంది బట్ అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో చేసినటువంటి పాట, అతనికి కూడా మన అభినందన తెలియజేద్దాం. ఇక మాటలు తీసుకుంటే మధుర మధురతర అంటే మహాతీయం, అతితీయం. ఆయన ఆయన సుందరామూర్తి ఒక మాట వాడేవాడు సరదాగా, ఏదైనా మంచి ట్యూన్ చాలతీయగుందయ్యా చాలతీయగుందయ్యా అనేవాడు. అలాగా మధుర మధురతర మీనాక్షి ఆవిడ, కంచి పట్టు నా కామాక్షి, రెండు అర్థాలు లేవు అందులో. కంచి పట్టుకు ప్రసిద్ధి, పట్టు చీరలకు ప్రసిద్ధి. కంచి పట్టున కామాక్షి అంటే కంచి పట్టు చీర కట్టుకున్నటువంటి కామాక్షి అమ్మవారు. కంచి పట్టున, కంచి పట్టున కామాక్షి, కంచి పట్టు చీర కట్టుకున్న కామాక్షి, రెండు అర్థాలు అన్నమాట అవి. మహిమ మహిమ గల మీనాక్షి, కాశీలో విశాలాక్షి, కాశీలో ఉన్నది విశాలాక్షి. సరే, ఇక్కడ రాశాడు తర్వాత ఈ చిలకను ఎన్ని రకాలుగా వాడాడు ఆయన, నీకు చెప్పారా నాన్నగారు ఇది ఏం చెప్పారు చెప్పు. వరములు చిలక అంటే వరములను చిలికిస్తుంది. వెరీ గుడ్. స్వరములు చిలక అంటే మంచి స్వరాలు పలికిస్తుంది. ఓకే. కరమున చిలుక, కరమున చిలక అంటే కరము అంటే చెయ్యి, మీనాక్షి అమ్మవారి చెయ్యలో, చెయ్యిలో కదా చేతిలో, చేతి మీద పక్షి, పక్షి ఏంటి, చిలక, చిలక, చిలక కలదానా. ఓకే. హిమగిరి చిలక, హిమగిరి చిలుక అంటే హిమాలయాల్లో ఉండే, హిమాలయాల్లో చిలుకలు ఉండవు చచ్చిపోతాయి చలికి. ఆవిడ తండ్రి హిమవంతుడు అందుకనే ఆవిడకి హైమవతి అని పేరు. హిమగిరి, హిమవంతుడు ఆవిడ తండ్రి కాబట్టి హిమగిరి చిలుక ఆవిడ. తర్వాత శివగిరి చిలుక, శివగిరి అది కూడా కైలాసమే, మహానుభావుడు శివుడికి చిలుకైంది, ఆ ప్రదేశానికి చిలుకైంది ఆవిడ. అది మెట్టినిల్లు, ఇది పుట్టినిల్లు అన్నమాట. అది రెండు చెప్తూ ఆయన, పుట్టినిల్లు అయినటువంటి హిమగిరి, మెట్టినిల్లు అయినటువంటి శివగిరి, ఇవన్నీ శివగిరి చిలక, మమతలు చిలక దిగిరావ. ఆ చిలకను ఎన్ని రకాలుగా వాడారు కదా కవి సుందరరామమూర్తి గారు, మహానుభావుడు అన్నారు. చారిత్రక విశేషాలన్నిటినీ కూడా దాన్ని పొందుపరుస్తూ రాసినటువంటి సుందరరామమూర్తి గారికి పాదాలని కడిగి నెత్తిన చల్లుకున్నా కూడా మనకు చాలదు ఆయన రుణం నుంచి విముక్తి పొందడానికి. నువ్వు నీ వయసుకు తగినంతగా దాన్ని చక్కగా పాడడానికి ప్రయత్నించావు. మా చివరన మీరు ఇచ్చిన హార్మోనీ చాలా బాగుంది, మధ్యలో చరణంలో మీ హార్మోనీలో కలవట్లేదు మీరు ముగ్గురు కూడాను. ఈ వయసులో ఇవన్నీ కూడా ధారణ ఫోకస్లో పాడుతున్నందుకు అభినందనలు మీకు. మంచి పాట ఇచ్చిన నీకు ధన్యవాదాలు నాయన. గాడ్ బ్లెస్ యూ. వెల్ రా.